కొలతలతో పని లేకుండా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తోనే, అంటే కొలతల బ్లౌజ్తోనే, ఆల్రెడీ వేసుకునే బ్లౌజ్తోనే మనం కరెక్ట్ ఫిట్టింగ్ అయ్యే బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి, కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, షేప్లనే ఎలా వేసుకోవాలి, ఇలాంటివన్నీ మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మినీ స్టిచ్చెస్. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఏం చేయాలంటే, మనం ఆది బ్లౌజ్ అనేది ఎప్పుడైనా సరే మన రివర్స్లో చూసి తీసుకొని వేసుకోవాలండి. మన ఫ్రంట్ మనం తీసుకునేది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ అనేది లోపల కుడేటట్లు చూసుకొని మీరు ఫోల్డ్ చేసినప్పుడు. ఈ కింద వచ్చేసి ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు పైకి పెట్టుకొని అక్కడ డాట్ పెట్టుకోవాలన్నమాట. ఈ డాట్ పెట్టుకున్న తర్వాత సైడ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం గీత గీసుకోవాలి. పక్కన ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకనే మీకు వేరే హ్యాండ్స్ కూడా కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంది కదా, ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉంచేసి ఈ ఖర్చు ముందుకు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అక్కడికి ఒక గీత అనేది గీసేసుకోవాలి. ఖర్చుతో సహా తీసుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రా అనేది ఎడ్జ్ అనేది నేను ఎక్కువ తీసుకోను. కిందకు వచ్చేసి ఏమైందంటే 1 ఇంచ్ అనేది గ్యాప్ ఇంచుకోవాలి. 1 ఇంచ్ కాకపోతే 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది, అంతకన్నా తక్కువ ఇవ్వకండి, ఎక్కువ ఇవ్వకండి. మీరు ఈ ఎక్కువ పెంచుకోవాలి, మాకు కొంచెం పైకి కావాలనుకుంటేనే మీరు ఎక్కువ గ్యాప్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కొంచెం ఇక్కడ ముందుకి 1/2 ఇంచ్ ముందుకి, మనం నెక్ పట్టి వేసినప్పుడు ఎంత కావాలో అంత 1/2 ఇంచ్ ముందుకు గీసుకోవాలి. కింద వచ్చేసి మన నెక్కి 1/2 ఇంచ్, మనం మెడపట్టి వేసినప్పుడు ఎంత మనకి లూజ్ కావాలో అంత లూజ్కి మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. అలా ఇచ్చిన తర్వాత మనం బ్లౌజ్ పక్కకు తీసి మొత్తము ఆ షేప్ ప్రకారం కరెక్ట్గా గీసేసుకోవాలన్నమాట, స్క్వేర్ ఆకారంలో. మీ దగ్గర స్కేల్ ఉంటే మీరు స్కేల్ యూస్ చేయండి, స్కేల్ లేకపోతే మీరు హ్యాండ్తో యూస్ చేయండి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాంతో యూస్ చేయండి. కాకపోతే లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్లు చూసుకోండి, అది స్ట్రైట్ రాకుండా క్రాస్ వచ్చిందంటే మళ్ళీ జారిపోయే ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఫ్రంట్ చాలామంది నెక్కికి ఇక్కడ ఎంత గ్యాప్ పెట్టాలి, చంక రౌండ్ దగ్గర ఎంత గ్యాప్ పెట్టాలని చాలామందికి డౌట్ ఉంటుంది. నెక్కి అయితే 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి, చంక రౌండ్ దగ్గర అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నెక్ రౌండ్ ఇంకా మనకి లూజ్ కావాలనుకుంటే ఇంక ఎక్కువ పెంచుకోవచ్చు కింద, అంటే 1/2 ఇంచ్ లోపలికి పెంచుకోవచ్చు ఇక్కడ, అలా కాదు మాకు సరిపోద్ది అనుకుంటే నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అనేది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. కటింగ్ అనేది మీరు రౌండ్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు, రౌండ్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు సిజర్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి ఇలా కటింగ్ అనేది చేయాలి. చాలా ఈజీ మెథడ్ అండి, నేను చూపించేది ఎప్పుడైనా సరే, నేను చూపించిన మెథడ్లో మీరు ఎట్లాంటి వాళ్ళైనా ఈజీగా బ్లౌజ్ను నేర్చేసుకొని కటింగ్ చేసేయచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ షోల్డరు నెక్కు నేను చెప్పింది మీకు అర్థం, ఒకసారి పెట్టి ఎలా అయితే గీసాను, ఎలాగైతే కట్ చేస్తున్నాను ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మీకే అర్థమైపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. రౌండ్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి, మనకు బ్యాక్ పార్ట్కి రౌండే అందం అనమాట, ఆ రౌండ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఏ నెక్ కట్ చేస్తున్నారు ఆ నెక్ మాత్రం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాం, ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఎందుకు అలా చేయాలంటే మనం హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం అనమాట, క్రాస్ కటింగ్. ముందు ఫ్రంట్ తీసేస్తే హ్యాండ్స్ అనేవి తక్కువ అయిపోయింది అనుకోండి, ఒకవేళ దానికి మళ్ళీ మనం అతుకులు అవన్నీ వేసినా బాగదు కాబట్టి ఫ్రంట్ అంటే చిన్న పీసులు పడినా కానీ వేసుకోవచ్చు, అంత ఇబ్బంది కాదు. హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు నేను తీస్తున్నది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలాగా పెట్టుకోవాలన్నమాట, అంటే కింద 1/2 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి. అదే మీరు కట్ చేసేది నార్మల్గా నార్మల్ జాకెట్ అయితే కింద 1 ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. పైన వచ్చేసి మన షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు ఎక్కడికి ఉందో పైకి పెట్టుకొని అక్కడ డాట్ పెట్టుకోవాలి. మీరు ఒకసారి నేను పెట్టింది వీడియో ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి నేను పెట్టింది ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను ఫ్రంట్ బ్యాక్ కొంచెం లూజ్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ అలా రాకుండా ఎలా తీసుకోవాలి హ్యాండ్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. అలా రాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు నేను పెట్టిన డాట్కి స్ట్రైట్కి ఇట్లా లైన్ గీసేసుకోండి, ఒక బాక్స్ వెళ్ళి గీసుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టాలి. ఫస్ట్ నేను పెట్టింది చూశారు కదా, 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టి అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టి దాని నుంచి 1 ఇంచ్ డౌన్కి పెట్టాలి. పెట్టి మనం గీసుకున్న బ్లౌజ్ అదికి ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్నప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కొంచెం లూజ్ అనేది వస్తుంది, ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ తీస్తాం కాబట్టి కొన్నిసార్లు అంత అనిపిస్తుంది, కానీ బ్యాక్ పార్ట్ అప్పుడప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తుంది. అది అనేది లేకుండా మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సైడ్ గీసాను కదా, అలాగా మనకు చిన్న పీస్ అనేది అతుకుపడుతుంది అనమాట, అది మనకు ఖర్చులోకి వెళ్ళిపోదు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ టైప్లో కనుక మీరు హ్యాండ్ కటింగ్ చేశారంటే ఎలాంటి వారికైనా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాయండి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది, మీరు కనుక 1 కి 2 సార్లు ఒకసారి గమనించుకున్నారంటే
బ్లౌజ్ కటింగ్ టేప్తోనే కాదు బ్లౌజ్ ఆదితో కూడా చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నానండి, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మొదటగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇలాంటి మరెన్నో టైలరింగ్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇప్పుడు మనం దీనికనేది ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అంటే వాళ్ళకి ఇంకా స్టూడెంట్స్కి అనేది డౌట్స్ అనేవి ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. క్రాస్ కటింగ్ తీసిన తర్వాత హ్యాండ్కి ఏంటి అని చెప్తుంటే అడుగుతుంటే అవి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ ఎలా పెట్టారని చూసారు కదా, మనం హ్యాండ్ ఎక్కడైతే తీసామో ఆ మూల నుంచి బ్యాక్ పార్ట్ అనేది ముందు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఎక్కడ లూజ్ లేకుండా సాగదీయకుండా పెట్టండి. ఇప్పుడు నేను ఎలా పెట్టాను, కొంచెం కూడా లూజ్ లేకుండా అంటే బ్లౌజులు అనేది గట్టిగా లాగకుండా పెట్టాను కదా, ఎలా ఉందో అలా పెట్టే కదా అలాగే పెట్టాలి. పెట్టి మన నెక్ కన్నా 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని కింద షేప్ బెల్ట్ ఉంది కదండి, షేప్ బెల్ట్కి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని చంక రౌండ్ యాస్టీజు షోల్డర్ దగ్గర యాస్టీజు పెట్టేసి సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకొని షేప్ బెల్ట్ ఇక్కడికి ఉంది కదా దానికి 1/2 ఇంచ్ కిందకి, ఇప్పుడు నేను ఫింగర్ పెట్టాను కదా 1/2 ఇంచ్, అట్లా 1/2 ఇంచ్ కిందకి పెట్టి డాట్ పెట్టి ఇక్కడ లైన్ గీసేయాలి. ఇటువైపు ఎలా పెట్టానో ఫ్రంట్ వైపు కూడా అలాగే పెట్టాను అన్నమాట. అలా పెట్టేసేసి ఇప్పుడు మనం మిడిల్ డాట్ తీసుకోవాలి. అంటే మన షేప్ డాట్ ఉంటుంది కదా, ఆ షేప్ డాట్ అది మనం తీసుకోవాలి. ఇలా ఈజీ మెథడ్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. టేప్తో అంటే కొంచెం కొలతలు అవన్నీ తీసుకొని పెట్టుకోవడం మనకి టైం ఎక్కువ పట్టుద్ది కదా, ఇలా ఆది బ్లౌజ్తో తీసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇదిగోండి ఇట్లా మనం సేమ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ 3 డాట్స్ అనమాట. ఫస్ట్ పెట్టిన డాటు, మిడిల్ డాటు, చివర సైడ్ పెట్టిన డాట్, ఈ 3 డాట్లు కరెక్ట్గా పెట్టామంటే బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ కటింగ్ 3 ఇట్లకి కూడా ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది కిందకు పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి చూపిస్తున్నా చూడండి. షోల్డర్కి సెంటర్లోకి పెట్టుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా షోల్డర్కి సెంటర్లో 1/2 ఇంచ్ కిందకి, పైన 1/2 ఇంచ్ కిందకి పెట్టాను కదా. ఈ రౌండ్ అనేది మనం ముందే గీసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ అనేది గట్టిగా లాగకూడదు సాగదీయకూడదు అనమాట, గట్టిగా లాగకూడదు సాగదీయకూడదు. అయితే మన ఆది వచ్చేసి ఇక్కడికి, అయితే నేను వచ్చేసి 1/2 ఇంచ్ కిందకి పెట్టాను అనమాట. అలా పెట్టుకున్న తర్వాత మనకి ఇలా షేప్ రాలేదంటే మీరు ఖచ్చితంగా ఎక్కడో మిస్టేక్ గీసారని అర్థము. దాన్ని సరి చేసుకున్నాకే కటింగ్ చేయాలి, అంతేగాని మనం 3 డాట్లు పెట్టాం కాబట్టి కట్ చేసేద్దామని కట్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి దీనికి ఎలాగా డాట్ షేప్స్ అనేవి మనం ఎలా తీసుకుంటాం అనేది చెప్తాను. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి. ఎదురు 1/2 ఇంచ్కి మనం ముందు గీత గీసేసుకొని లైన్ కొట్టేసి అక్కడ నుంచి 3 ఇంచెస్కి మనం టేప్తో డాట్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర నుంచి మనం మళ్ళీ టేప్ పెట్టుకొని 2/2కి ఒక డాట్ పెట్టుకోవాలి. మీకు 2 ఇంచెస్ డాట్ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేనైతే 2/2 పెట్టాను. మన బ్లౌజ్ ఆదిన ప్రకారం మనం పెట్టుకోవచ్చు అనమాట. హైట్ వచ్చేసి 2 2/2 పెట్టాను. మీరు కావాలంటే కింద 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, హైట్ కూడా 2 ఇంచెస్. కానీ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి, కొలుచుకున్నాక పెట్టుకోవచ్చు అనమాట. ఇలా గీసేసుకున్నాను, ఇది వచ్చి మనకు మెయిన్ డాటు. ఇప్పుడు వచ్చేసి సైడ్ డాట్ అనేది ఎలా తీసుకోవాలి, దీన్ని బేస్ చేసుకొని మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనకు సైడ్ డాట్లు అనేవి వస్తాయి. కింద నుంచి 2 ఇంచెస్ పెట్టుకోండి, 2 ఇంచెస్ కన్నా ఎక్కువ మాత్రం పెట్టద్దు. ఎక్కువ పెట్టారంటే ఇంకా అది మరీ పైకి వెళ్ళిపోద్ది, అది మాత్రం గమనించుకోండి. మీరు కింద నుంచి 2 ఇంచెస్ చూసారు కదా, నేను ఎలా పెట్టానో సేమ్ అలాగే 2 ఇంచెస్ పెట్టి ఇక్కడ ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో మీరు చూసుకోండి. ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అందులో 1/2 పెట్టండి. 5 ఇంచెస్ ఉంది, నేను 2/2 పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇంకో డాట్ అనమాట. ఈ డాట్కి మనం డాట్ వేసేటప్పుడు ఎలా వేయాలనేది మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోద్ది కదా, కుట్టుకుంటే సరిపోదు కానీ వేయాల్సింది ఇక్కడే. నెక్స్ట్ వచ్చేసి మనం చంక వైపు వేసే డాటు. ఇప్పుడు ఈ కింద మెయిన్ డాటు సైడ్ డాట్ ఉంది కదండి, ఈ 2 డాట్లు ఎంత ఉందో గ్యాప్ చూసుకొని దానికి సెంటర్లో 1 డాట్ పెట్టుకోవాలి. ఈ 2 గ్యాప్లు కలిపి నాకు 3 ఉంది, నేను 1/2 దగ్గరే డాట్ పెట్టాను. ఇప్పుడు ఈ 1/2 దగ్గర నుంచి ఈ పైకి కరెక్ట్గా క్రాస్ అనేది చూసుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి కింద నుంచి మనము 2/2 దగ్గర 1 డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని ఆ 2/2 దగ్గరికి అది గీసుకోవాలి. అదనమాట ఇట్లా రావాలి మనకు షేపు. మధ్యలో ఈ మాత్రం గ్యాప్ అనేది వస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 3 డాట్లు కలిపితే మనకు ట్రయాంగిల్ రావాలి. అలా వస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సైడ్ డాట్ గీసామనుకోండి,
అంటే కొన్ని మన 4 డాట్లు కూడా వేస్తారు కదా, 4 డాట్లు కూడా వేసినప్పుడు 4 డాట్లు కొన్ని బ్లౌజులకు కూడా వేస్తాం, ఇట్లా అట్లా వేసినప్పుడు మనకు డైమండ్ ఆకారం వస్తుంది. అలా మనం షేప్ తీసుకొని కరెక్ట్గా చూసుకోవాలన్నమాట, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మిషన్ మీద స్టిచ్ చేసేస్తారనుకోండి, మీకు డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చూపించిన మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ కూడా మీరు కరెక్ట్గా చేస్తారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు నేను చెప్పిన వాయిస్ కనుక మీకు క్లియర్గా అర్థం కాలేదు అనుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి వీడియోని మీరు నేను కటింగ్ చేసే విధానం, నేను గీసిన విధానం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుద్దండి. అలాగే మీరు కనుక మొదటగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఎన్నో టైలరింగ్ వీడియోస్ మీరు నా ఛానల్లో చూడొచ్చండి. చాలా ఈజీ మెథడ్లో నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను అందరికి, ప్రతి ఒక్కరికి కొత్తగా నేర్చుకునే వారికి కూడా క్లియర్గా అర్థం అవ్వాలని నా ఛానల్లో ఈ వీడియోలు పెడతా ఉంటానండి. కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఏమైనా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడండి. ఇంకా ఇంతకుముందు పెట్టిన వీడియోలు కూడా చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలి అని చూపిస్తాను, ఒకసారి చూడండి. షేప్ బెల్ట్ వచ్చేసి మనం తీసుకునేటప్పుడు ఇలా పెట్టేసుకొని కింద 1/2 ఇంచ్ క్యాప్ ఉంచితే చాలండి. ఎక్కువ ఉంచినా కానీ మనకు బెల్ట్ అనేది దానికన్నా పెద్దదైపోతుంది కదా, ఇంత ఉంటే చాలు మన కుట్టికి సరిపడి ఉంచుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా కానీ మనకి ఎక్కువ వెడల్పు పెద్దది వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసేమో ఇది పైకి అనమాట, షేప్ బెల్ట్ క్రాస్ ఎక్కడుందో చూసుకొని అక్కడికన్నా 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకు పెడతామంటే పైన స్టిచ్చింగ్కి మనకు కావాలి కదా, స్టిచ్చింగ్ కోసం పెట్టుకుంటాము. 1/2 ఇంచ్ పైకి పెట్టి ఇక్కడ కూడా ఎక్కడ ఉందో కుట్టు అనేది చూసుకొని దానికన్నా 1/2 ఇంచ్ పైకి పెట్టి మన బ్యాక్ పార్ట్ ఖర్చుతో సహా ఉన్నా కానీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ లేదు, నేను అక్కడికి అవసరమైతే ముక్క జాయింట్ చేస్తాను, లేకపోతే సరిపోతే ఉంచేస్తాను అనమాట. చూసారా ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకు షేప్ బెల్ట్ అనేది ఎలా వచ్చింది. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలాగా ఉంటుందండి, కొన్నిట్లకి రెండు వైపులా మనకి కర్వ్ అనేది వస్తుంది, కొన్నిట్లకి ఒక సైడే వస్తుంది. కాబట్టి అలా మనకున్న షేప్ బెల్ట్ ఆదిన ప్రకారం మనం తీసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయిందండి. మీకైతే ఈ వీడియో నచ్చిందనుకున్నాను, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.